अंदर की नमस्कार ऐंदव सनातन धर्म शैव वैकासन वैष्णव सांप्रदाय पाटे हिंदू भक्त कार्तीक मास शुभारंभ शुभाकांक्ष कार्तीक मास अन्नदान कोटी जन्मल पापाल नशिंपजेस्तू आ चंद्र तारकारं सूर्यचंद्र भूमि मीद कंटकाल कुटुंब वंशाभिवृद्धि चंदुद्दनि शास्त्रालु पुराणालु इतिहासालु घोषिस्तुन्नायि अंदुलो भागंगाने एप्पुडु देवतलु निर्मिंचिन आलयंगा पेरु प्रख्यातुलु गायिस्तू स्वयंभूगा वेलचिनटुवंटि श्री लक्ष्मी नरसिंह स्वामी वारी देवस्थान कोरुकोंडलो उंडडं मनंदर अदृष्टं ఇది రాజనగర నియోజకవర్గంలో ఉండడం రాజనగర ప్రజలు చేసుకున్న పూర్వజన సుకృతం ఇలాంటి ప్రదేశానికి రాజనగర నియోజకవర్గ ప్రజలందరూ వారితో పాటు ఈ యొక్క కోరిన కోరికల తక్షణమే తీర్చే కోరుకొండ లక్ష్మీ నరసింహ స్వామి వారి అనుగ్రహం ఆశీస్సులు ప్రజల ఆశీస్సులతో సేవ చేసే భాగ్యాన్ని నాకు కల్పించారు ఆ రుణం తీర్చుకోవడంలో భాగంగా ఇక్కడ తాగునీరు की దేవాలయంలో ఇబ్బంది పడుతున్నారు పారిశుద్ధం చేయడానికి మనుషులు లేక ఈ దేవస్థానం అంతా కూడా చాలా ఇబ్బంది పడుతుంది వచ్చే భక్తులకు కూడా ఇబ్బంది పడుతున్నారు అదే విధంగా ఈ క్షేత్రంలో సరైన అన్నదాన ఏర్పాటు లేక వచ్చిన వారికి భోజన సదుపాయం లేకపోవడం వల్ల శుచి శుభ్రతతో ఈ భక్తులు తినే విధంగా అంటే వెజిటేరియన్ పూర్తి స్థాయిలో దొరకడం కోరుకొండల కష్టం కాబట్టి సుదూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులు చాలా ఇబ్బందులు పడుతున్నట్టుగా నా దృష్టికి వచ్చింది అలాంటి దాంట్లో మార్పు రావాలని ఒక తాత్కాలిక కమిటీని ఏర్పాటు చేసి ఈ నెల రోజుల పాటు పూర్తి స్థాయిలో ఇక్కడ భోజన సదుపాయాలు ఏర్పాటు చేస్తున్నాం నిత్యం అన్నదానం జరిగే విధంగా ఈ కార్తీక మాసం అంతా కూడా ప్రస్తుతానికి కమిటీ నిర్ణయం తీసుకుంది అదే విధంగా తాగడానికి ఫిల్టర్ వాటర్ సప్లై చేసే విధంగా ఐదు కూలర్స్ ద్వారా కూడా భక్తుల డొనేషన్ తో భక్తుల సహాయ సహకారంతో ఐదు కూలర్లు కూడా ఏర్పాటు చేస్తున్నాం కొండ మీద కూడా ఫిల్టర్ వాటర్ తో కూడినటువంటి కూలింగ్ వాటర్ చల్లని నీళ్లు కూడా ఇచ్చే విధంగా ఏర్పాటు చేస్తున్నాం పారిశుద్ధ్యానికి కూడా ఐదు మందిని కొత్త వారిని నియమించి ఈ నెల రోజుల్లో కూడా చక్రంగా అన్ని జరిగే విధంగా చర్యలు తీసుకున్నాం అందులో కూడా చాలా మంది భక్తులు సుదారంగా విరాళంగా భూరి విరాళంగా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు ఈ యొక్క దేవస్థానం చేసే కార్యక్రమాలన్నీ కూడా యథావిధిగా జరుగుతాయి కానీ అన్నదాన కార్యక్రమం మాత్రం ఈ నెల రోజుల పాటు భక్తుల విరాళతో సేవా కమిటీ ఆధ్వర్యంలో ఇక్కడ భోజనాలు అనేది నిత్య అన్నదానం జరుగుతుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను అదే విధంగా బయట ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు కూడా ఇక్కడ త్వరలో అన్ని రకాల ఏర్పాట్లు చేస్తాం రాబోయే పుష్కరాల నాటికి అంగరంగ వైభవంగా శ్రీ కోరుకొండ లక్ష్మీ నరసింహ స్వామి వారిని తీర్చిదిద్దుతాం అదే విధంగా చూస్తే రంగనాథ స్వామి దేవాలయం కూడా మధ్యలో వాళ్ళ ప్రారంభ దశలోనే ఆగిపోయింది అది సరైనటువంటి అప్రూవల్ లేకపోవడం వల్ల కాంట్రాక్ట్ రాకపోవడం వల్ల ఉన్నది సక్రమంగా అమలు జరగలేదు అదే విధంగా కోరుకొండ దేవస్థానంలో కూడా అభివృద్ధి చేస్తానని చెప్పి గత ప్రభుత్వం ఏం చేయలేకపోయారు కాబట్టి ఖచ్చితంగా పుష్కరాల నాటికి కోరుకొండ దేవస్థానానికి ఒక మంచి అభివృద్ధి పథకాలు కొంత భారీ నిధులు సేకరించి ఈ యొక్క దేవస్థానాన్ని అభివృద్ధి చేస్తానని చెప్పి సందర్భం తెలియజేస్తున్నాం స్థానంలో పునఃప్రతిష్ఠ చేసి ఈ యొక్క భక్తులందరికీ కూడా రంగనాథ స్వామి వారికి కూడా సేవలు చేసుకునే భాగ్యాన్ని ఈ యొక్క టీటీడీ ద్వారా కానీ ఎన్డీఏ ప్రభుత్వం ద్వారా కానీ కల్పించి ఈ యొక్క కార్యక్రమాలన్నీ త్వరలో కంప్లీట్ చేస్తానని సందర్భం తెలియజేస్తున్నాం